డూ యూ హ్యావ్ ఎనీ సిస్టర్స్ ఇన్ ఇండస్ట్రీ? ఇండస్ట్రీలో మీకు ఎవరైనా సిస్టర్స్ ఉన్నారా? మేబీ ఐల్ మేక్ సూన్. నో, యాక్చువల్లీ నేషనల్ క్రష్ రష్మిక గారు, ద ఫ్యూచర్ నేషనల్ క్రష్ భాగ్యశ్రీ గారు అని. థ్యాంక్ యూ సో మచ్, దట్స్ అ కాంప్లిమెంట్. భాగ్యశ్రీ గారు, ఎస్ మ్యామ్. సో బేసికల్గా మాస్ మహారాజా రవితేజ గారు, ఉన్కే సార్ డ్యాన్స్ కర్నా రొమాన్స్ కర్నా దోనో హీ ముష్కిల్ హై హీరోయిన్స్ కే లియే. సో విచ్ వన్ ఈస్ వెరీ టఫ్ ఫర్ యూ, రొమాన్స్ ఆర్ డ్యాన్స్? నన్ ఆఫ్ దెమ్. ఇట్ వాస్ నాట్ డిఫికల్ట్ టు డూ ఎనీథింగ్ విత్ హిమ్. ఓకే, సో కౌన్ సీ చీజ్ కర్నే కే లియే, మతలబ్ విచ్ వన్ ఈస్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ విత్ రవితేజ గారు? డాన్సింగ్ వైల్ రొమాన్సింగ్ హిమ్, ఐ వుడ్ సే. హరీష్ గారు, హరీష్ గారు ఇక్కడ సార్ సార్, సింగిల్ లైనర్స్ రాయాలంటే పూరి గారు తోపు, ఆ తర్వాత హరీష్ శంకర్. ఎట్లా వస్తాయి సార్ ఈ థాట్స్ అండి? ఎందుకంటే సీన్ రాసేస్తారు, డైలాగ్స్ రాస్తారు, ఆ సన్నివేశానికి తగ్గట్టు ఆ డైలాగ్ అక్కడ పడిపోతే అది ఫెయిల్ అయిపోతుంది. చాలా ఆశ చూసి రాయాలి. పవన్ కళ్యాణ్ గారు గ్లాస్ తెగితే పొద్దునెక్కుతుంది. రవితేజ గారికి అయితే మీరు చెప్పింది ఎనర్జీ అని చెప్పారు. ఎట్లా వస్తాయి సార్ ఈ థాట్స్ అండి? అంటే ఎట్లా వస్తాయి అనేది, ఎందుకంటే ఫాస్ట్గా ఎలా రాస్తాను అని నేను చెప్పాను. నేను గోస్ట్ రైటర్గా చేసినప్పుడు చాలామంది రైటర్లు పక్కనే ఉండేవాళ్ళు. సో అక్కడ తెలియని ఒక భయము, ఒక ఇన్సెక్యూరిటీ ఉండేది. మనం ఫాస్ట్గా రియాక్ట్ అవ్వకపోతే మనకి పనికి పని ఇవ్వరేమో, మనం తీసేస్తారేమో అని ఒక భయం ఉండేది. సో స్కూల్లో టీచర్ ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు తక్కువ నేను చెప్తాను కొంతమంది చేతులు ఎత్తారు కదా. నేను స్టోరీ సిట్టింగ్లో అలా ఉండేవాడి. ఇక్కడ ఏదైనా సీన్ కావాలన్నా ఏదైనా ముందు సీన్ ఫామ్ అయిన ఫామ్ అయిన నేను చెప్పేస్తా అని చెప్పి ముందు దూకేసేవాడిని. ఒక వెనకబడిపోతామేమో నాకు ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చిన స్పాంటేనిటీ అది. అండ్ బిగినింగ్ నుంచి కూడా నేను మా ఇంట్లో ఎక్కువ శబ్ద చిత్రాలని రేడియోలో సినిమా డైలాగ్లో వచ్చేస్తాయి, మా నాన్న ఎక్కువ వినేవారు, అది వింటుండేవాడిని. సో రైట్ ఫ్రమ్ అంటే మాయాబజార్ సంభాషణల దగ్గర నుంచి, జంధ్యాల గారి మాటల దగ్గర నుంచి, సలీం జావేద్ డైలాగ్స్ దగ్గర నుంచి, ఆ తర్వాత ఈవీ గారి సినిమాలో ఎక్కువ డైలాగ్ నుంచి బేసికలీ డైలాగ్ రైటర్, డైలాగ్ లవర్ బేసిక్గా. సో దాని మూలంగా, దాని మీద ఫోకస్ ఎక్కువ ఉండడం మూలంగా అలా వచ్చిందేమో అని అభిప్రాయం. సూపర్ సార్. పూరి గారు బ్రాడ్కాస్ట్ చేశారు, బాగుంది. ఇప్పుడు యూత్ అంతా చాలా బాగా ఉన్నారు. మీరు కూడా బ్రాడ్కాస్ట్ స్టార్ట్ చేశారు, మధ్యలో ఆపేశారు. అవును, రీజన్ ఏంటి? ఏం లేదండి, ఉస్తాద్ స్కెడ్యూల్స్ ఒకటి దాని మూలంగా, అండ్ ఇంకోటి బిజీ అవ్వడం మూలం తప్ప. కరెక్ట్గా చెప్పాలంటే మేబీ బద్ధకం అనుకోండి, బద్ధకం మూలంగా ఆపేసి ఉంటాను. నాకు మంచి ఫ్రీ స్పేస్ దొరికినప్పుడు స్టార్ట్ చేస్తాను. మీ మీ బ్రాడ్కాస్ట్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలా చెప్తే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను డెఫినెట్గా. హరీష్ శంకర్ గారు, నెక్స్ట్ ఈ సినిమా తర్వాత రిలీజ్ అయ్యేది ఉస్తాద్ భగత్ సింగ్ అని ఇంకేదన్నా లైన్లోకి వేరే ఉన్నాయా? మనం నిమిత్తం మాత్రం ఉన్నాయన, ఏది ఎప్పుడు మన రూట్లోకి వస్తే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. హరీష్ గారు ఏపీకి ఇప్పుడు ఉన్న మైక్ దగ్గర పెట్టుకోమా. ఏపీకి ఇప్పుడున్న ఒకే ఒక్క హోప్ సంపద విషయంలో పీకే గారు. సో ఆ కాన్సెప్ట్తో ఈ సినిమాని ఈ టైంలో రిలీజ్ చేస్తున్నారా? అమ్మా, ఆ కాన్సెప్ట్తో ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారా? లేదండి, అలాగేం లేదు. నేను ఎప్పుడు కూడా మొన్న కూడా చెప్తాను, కళ్యాణ్ గారి సినిమా గురించి కానీ ఉస్తాద్ గురించి క్వశ్చన్ చేసినప్పుడు ఇట్ విల్ గివ్ అ రాంగ్ సిగ్నల్ అండి. నేను జస్ట్ బికాస్ ఐఎమ్ వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ గారు, ఆయనతో సంబంధించిన క్వశ్చన్లు తీసుకుంటూ లేకుంటే ఆయన అడ్డం పెట్టుకుని ఈ సినిమాని ప్రమోట్ చేసిన అది నాకు ఇష్టం లేదండి. సో వెన్ ఎవర్ ద టైం కమ్స్ నేను దాని గురించి మాట్లాడతాను డెఫినెట్గా. హరీష్ గారు చెప్పండి. సార్ కెమెరా డిఓపి గారు, సార్ మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్, ఐ మీన్ మీరు పిక్నిక్ అని చెప్పారు.